వార్తాలోకానికి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కొత్త కేసులు వస్తున్నా కోలుకునేవారు ఎక్కువే. దేశంలో కొత్త కేసులు 96,424. అన్ని ఆసుపత్రుల్లో ఉన్నత ప్రమాణాలు. కోవిడ్-19 నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్. పెట్రో బాంబు. రోడ్డు అభివృద్ధి పన్ను వడ్డన. పెట్రోల్ డీజిల్పై లీటర్కు రూపాయి చొప్పున పెంపు. కాన్పు సాయం మరో 2,000. సాధారణ కాన్పునకు 5,000 రూపాయలు, సిజేరియన్కు 3,000 రూపాయలు. ప్రభుత్వ బడులకే ఓటు. కరోనా ప్రభావంతో ప్రైవేటు నుంచి మారుతున్న విద్యార్థులు. బాపు దర్శన్ ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు. బార్లపై 20% కోవిడ్ రుసుము. నేటి నుంచి తెరుచుకునే అవకాశం. వారం రోజులుగా తగ్గుదల. రాష్ట్రంలో 8,096 కేసుల నమోదు. రష్యా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్. ప్రతి 7 వాలంటీర్లో ఒకరికి దుష్ప్రభావాలు. టీకా భద్రతపై అనుమానాలు. యూకేలో మళ్లీ కరోనా విజృంభణ. రెండోసారి లాక్డౌన్ యోచనలో బ్రిటన్ ప్రభుత్వం. PCOS ఉంటే నిరంతరం మందులు వాడాల్సిందేనా? ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఈనాడులో వచ్చిన వార్తను చూద్దాం. కొత్త కేసులు వస్తున్నా కోలుకునేవారు ఎక్కువే. దేశంలో కొత్త కేసులు 96,424. ఒక్కరోజే కరోనా నయమైన వారు 87,472. దేశంలో కరోనా పయనం సాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 96,424 కొత్త కేసులు వచ్చాయి. 1,174 మంది మరణించారు. ఇది వరకు ఎన్నడూ లేనంతగా 87,472 మంది కోలుకొని ఇంటికి వెళ్ళారు. ఇది కొంత ఊరట కలిగించే అంశం. గత 24 గంటల్లో గంటకు 4,017 కొత్త కేసులు రాగా 3,645 మంది కోలుకొని ఇంటికి వెళ్ళారు. 49 మంది మరణించారు. ఒక్కరోజులో సంభవించిన మొత్తం మరణాల్లో 40% మహారాష్ట్రలోనే చోటు చేసుకున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో మరణాలు పెరిగాయి. గత 11 రోజులుగా కోలుకున్న వారి సంఖ్య 70,000ను మించి నమోదవుతుండటంతో తాజాగా రికవరీ రేటు 78.86% చేరింది. యాక్టివ్ కేసులతో పోలిస్తే కోలుకున్న వారి సంఖ్య 4.04 రెట్లు ఎక్కువగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక సాక్షిలో వచ్చిన వార్తను చూద్దాం. అన్ని ఆసుపత్రుల్లో ఉన్నత ప్రమాణాలు. కోవిడ్-19 నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్. రాష్ట్రంలోని కోవిడ్ ఆసుపత్రులతో సహా అన్ని ఆసుపత్రుల్లో ప్రమాణాలు మరింత పెరగాలని, తద్వారా మంచి గ్రేడింగ్ వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, ఆహారం, శానిటేషన్, యాంబియన్స్ బాగా ఉండేలా చూడాలి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అవే ప్రమాణాలు ఉండాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో ఉన్న ఆసుపత్రులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నాం. అందువల్ల ప్రమాణాలపై రాజీ పడం. రాష్ట్రంలో ఇప్పుడున్న 11 టీచింగ్ ఆసుపత్రులతో పాటు కొత్తగా ఏర్పాటు కానున్న 16 ఆసుపత్రులు, ITDAల పరిధిలో ఏర్పాటవుతున్న ఆసుపత్రుల్లో తప్పనిసరిగా ప్రమాణాలు ఉండేలా చూడాలి. అన్ని ఆసుపత్రుల్లో మంజూరు చేసిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ అన్నారు. ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం. పెట్రో బాంబు. రోడ్డు అభివృద్ధి పన్ను వడ్డన. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూపాయి చొప్పున పెంపు. ఇటీవలే పెంచిన స్థిర ఛార్జీలకు ఇది అదనం. తాజా పన్ను భారం ఏటా 600 కోట్ల రూపాయలు. లారీలు, ఆటోలపై ప్రభావం. పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలోనే ధర ఎక్కువ. కొత్తగా పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూపాయి చొప్పున రోడ్డు అభివృద్ధి పన్నును రాష్ట్ర ప్రభుత్వం విధించింది. దీంతో ప్రజలపై ఏడాదికి దాదాపుగా 600 కోట్ల రూపాయల మేర భారం పడనుంది. ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం. కాన్పు సాయం మరో 2,000. సాధారణ కాన్పునకు 5,000, సిజేరియన్కు 3,000. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రిలో జరిగే కాన్పులకు ఆరోగ్య ఆసరా కింద ఇచ్చే మొత్తాన్ని 2,000 పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సాధారణ కాన్పులకు ఇస్తున్న 3,000 రూపాయల సాయాన్ని 5,000కు పెంచాలని ఆదేశించారు. సిజేరియన్కి ఇస్తున్న 1,000 రూపాయల ఆర్థిక సాయాన్ని 3,000కు పెంచాలని సూచించారు. కరోనా సోకి హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి తప్పనిసరిగా మాత్రల కిట్లు అందజేయాలని స్పష్టం చేశారు. IVRS ద్వారా వైరస్ బాధితులను అడిగే ప్రశ్నలు స్పష్టంగా ఉండాలని సూచించారు. ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం. ప్రభుత్వ బడులకే ఓటు. కరోనా ప్రభావంతో ప్రైవేటు నుంచి మారుతున్న విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు కారణమే ప్రభుత్వ బడులు కళకళలాడనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ విద్యాలయాల్లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు చాలామంది ప్రభుత్వ బడులు మెట్లు ఎక్కుతున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ప్రైవేటులో ఫీజులు చెల్లించలేని తల్లిదండ్రులు సర్కారు బడిబాట పడుతున్నారు. చాలా గ్రామాల్లో ప్రైవేటు బడులు లేకపోవడంతో పాటు సమీప పెద్ద గ్రామాలకు పిల్లలను పంపడానికి సౌకర్యాలు లేకపోవడం కూడా దీనికి కారణమవుతోంది. వలస ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్న వారు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేటు నుంచి ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల ప్రక్రియ పట్టణాల్లో కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం. బార్లపై 20% కోవిడ్ రుసుము నేటి నుంచి తెరుచుకునే అవకాశం. లైసెన్స్ 2021 జూన్ నెలాఖరు వరకు కొనసాగింపు. ఆంధ్రప్రదేశ్లోని బార్ల లైసెన్సులను 2021 జూన్ నెలాఖరు వరకు కొనసాగించేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ అంశంపై హైకోర్టులో విచారణలో ఉన్న రిట్ పిటిషన్పై వచ్చే తుది తీర్పునకు లోబడి ఈ కొనసాగింపు ఉంటుంది. ప్రభుత్వం తాజా ఆదేశాల నేపథ్యంలో కోవిడ్ నిబంధనలతో గత 101 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మూతబడి ఉన్న 840 బార్లు, మైక్రో బ్రూవరీలు, నక్షత్ర హోటల్లోని బార్లు శనివారం నుంచి తెరుచుకునే అవకాశం ఉంది. అలాగే ఆయా బార్లపై కొత్తగా కోవిడ్ రుసుమును రాష్ట్ర ప్రభుత్వం విధించింది. ఆయా బార్లకు సంబంధించిన లైసెన్స్ మూల రుసుము, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలపై 20% మేర కోవిడ్ రుసుము చెల్లించాలి. ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం. బాపు దర్శన్ ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు. గాంధీ జయంతిని పురస్కరించుకొని బాపు దర్శన్ ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 25 నుండి 30 వరకు హై స్కూల్, కళాశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25న వ్యాసరచన, 28న చిత్రలేఖనం, 30న పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు బాపు దర్శన్ చైర్మన్ డాక్టర్ జి సమరం తెలియజేశారు. విజయవాడలోని బెంచ్ సర్కిల్ సమీపంలోని నాస్తిక కేంద్రం కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పోటీలను నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి గలవారు ఈ పోటీల్లో పాల్గొనమని, పోటీల నిర్వహణలో కోవిడ్ రక్షణ నిబంధనలు పూర్తిగా పాటించడం ఉంటుందని అన్నారు. ఈ పోటీల్లోని విజేతలకు అక్టోబర్ 2న జరిగే మహాత్మా గాంధీ జయంతి సభలో బహుమతులు అందజేస్తామని తెలిపారు. పోటీల వివరాలకు 9704020303ను సంప్రదించగలరని డాక్టర్ జి సమరం తెలియజేశారు. ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం. వారం రోజులుగా తగ్గుదల. రాష్ట్రంలో 80,096 కేసుల నమోదు, 74,710 పరీక్షలు, 10.83% కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 8,096 మంది కోవిడ్ బారిన పడ్డారు. 74,710 నిర్ధారణ పరీక్షలు చేయగా 10.83% కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసులు 6,09,558కి చేరాయి. 67 మంది మృతి చెందడంతో మొత్తం మరణాలు 5,244కు చేరుకున్నాయి. పాజిటివిటీ రేటులో రాష్ట్రం దేశంలో 2వ స్థానానికి చేరింది. జాతీయ స్థాయిలో పాజిటివిటీ రేట్ 8.47 ఉండగా మహారాష్ట్రలో 20.44, ఆంధ్రప్రదేశ్లో 12.29 నమోదైంది. 3వ స్థానంలో ఉన్న కర్ణాటకలో 12.18గా ఉంది. అయితే ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో కేసులు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం. రష్యా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్. ప్రతి 7 వాలంటీర్లలో ఒకరికి దుష్ప్రభావాలు, టీకా భద్రతపై అనుమానాలు. రష్యా కరోనా టీకా స్పుత్నిక్ V వ్యాక్సిన్ భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి. టీకా డోసులు తీసుకున్న ప్రతి 7 వాలంటీర్లలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్లు వచ్చినట్టుగా రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 3వ దశ ప్రయోగాల్లో భాగంగా 40,000 మందికి టీకా డోసులు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వారిలో ఇప్పటివరకు 300 మందికి వ్యాక్సిన్ ఇస్తే వారిలో 14% మందిలో సైడ్ ఎఫెక్ట్లు కనిపించాయి. మొదటి డోసు తీసుకున్న వారిలో 14% మందికి నిస్సత్తువ, కండరాల నొప్పులు వంటివి వచ్చాయని, జ్వరం కూడా ఎక్కువగానే వచ్చినట్లుగా ఆరోగ్య మంత్రి మురాషాతో తెలిపారు. 21 రోజుల తర్వాత వారు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి 2వ డోసు టీకా ఇస్తామని చెప్పారు. భారత్కి 1 కోటి డోసులు ఇవ్వడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్తో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. DGCA అనుమతులు రావాల్సిన నేపథ్యంలో సైడ్ ఎఫెక్ట్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక సాక్షిలో వచ్చిన మరో వార్తను చూద్దాం. యూకేలో మళ్లీ కరోనా విజృంభణ. రెండోసారి లాక్డౌన్ యోచనలో బ్రిటన్ ప్రభుత్వం. యూకేలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతోంది. సెకండ్ వేవ్తో కేసులు రెట్టింపయ్యాయి. ఉత్తర ఇంగ్లాండ్, లండన్లో రోజుకి 6000 కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రి పాలయ్యే COVID-19 రోగుల సంఖ్య ఎక్కువ కావడంతో మరోసారి లాక్డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. జూలై, ఆగస్టులో కేసులు బాగా నియంత్రణలోకి వచ్చినప్పటికీ సెప్టెంబర్లో కరోనా మళ్లీ భయపెడుతోంది. గత వారంలో రోజుకి 3200 కేసులు నమోదైతే ఇప్పుడు వాటి సంఖ్య 6000కి చేరుకున్నట్లుగా ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ గణాంకాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు యూకేలో దాదాపుగా 4 లక్షల కేసులు నమోదైతే 42,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా COVID-19 కేసుల సంఖ్య 3 కోట్లకి చేరుకుంది. వీటిలో సగం కేసులు అమెరికా, బ్రెజిల్, భారత్ నుంచే వచ్చాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఆగస్టు 12న 2 కోట్లు ఉన్న కేసులు నెల రోజుల్లోనే 3 కోట్లకి చేరుకున్నాయి. ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం. PCOS ఉంటే నిరంతరం మందులు వాడవలసిందేనా? PCOS వల్ల శరీరంలో చాలా రకాల మార్పులు వస్తాయి. అందులో ఒకటి హార్మోన్ల అసమతుల్యత, రెండోది ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం, మూడోది శరీరంలో ఆండ్రోజెన్ హార్మోన్ ఎక్కువ అవ్వడం. వీటన్నిటి వల్ల ఊబకాయం, ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలు రావడం, నెలసరి క్రమం తప్పడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొందరిలో కుంగుపాటు కూడా కనిపిస్తుంది. వీటన్నిటిని నియంత్రించాలంటే ముందు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి, ఒత్తిడి తగ్గించుకోవాలి. అందుకోసం యోగా, ధ్యానం, డ్యాన్స్, మ్యూజిక్ వంటి వ్యాపకాలను కల్పించుకొని క్రమం తప్పకుండా సాధన చేయండి. రెండోది శరీరంలో కండరాలన్నీ ఉత్తేజితమయ్యేలా వ్యాయామం చేయాలి. మూడోది ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పిండి పదార్థాలు తక్కువగా, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. కొవ్వులు మోతాదుకి మించకూడదు. ఈ 3 మార్పులు చేసుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలతో మందులు వాడితే ఈ సమస్యను అధిగమించవచ్చు. శరీరం బరువులో కనీసం 10% తగ్గిన హార్మోన్ల అసమతుల్యత సాధారణ స్థితికి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక ఈనాడులో వచ్చిన మరో వార్తను చూద్దాం. ఇష్టంగా తిననివ్వండి. పిల్లలకు తినిపించడమే తమకు పెద్ద సమస్య అనే తల్లులు చాలామందినే మనం చూసుంటాం. వారంతటా వారుగా తినడం, అడిగి మరీ ఆకలి తీర్చుకోవడం వంటివి పిల్లలు ఎందుకు చేయలేకపోతున్నారు? వారు చక్కగా తినాలంటే ఏం చేయాలో చూద్దాం. చాలామంది తల్లులు పిల్లల కడుపు నింపాలనే ఉద్దేశంతో వారి ఇష్టాలతో సంబంధం లేకుండానే కుక్కి పెడుతూ ఉంటారు. దీనివల్ల పిల్లలు తినడం అంటేనే అయిష్టత పెంచుకుంటారు. అలా కాకుండా ముందు వారికి ఏం ఇష్టమో తెలుసుకోవాలి. అవి రుచి చూపిస్తూనే మరో పదార్థాన్ని దానికి కలగలిపి వండాలి. అలా క్రమంగా అన్ని రకాల వంటకాలని ఇష్టపడేలా చేయాలి. చిన్నారికి అన్ని పోషకాలు అందేలా చూడడంలో తల్లి పాత్రే కీలకం. పిల్లలు ఎప్పుడూ ఒకే తరహా రుచులను ఇష్టపడకపోవచ్చు. బయట దొరికే జంక్ ఫుడ్కి ప్రత్యామ్నాయం చూపించాలి. ఆ రుచుల్లో కాయగూరలు, ఆకుకూరల వంటి వాటితో ప్రయత్నించాలి. అలానే వండేది ఏదైనా సరే చక్కటి రుచితో పాటు కంటికి ఇప్పుగాను ఉండేలా చూసుకోవాలి. సువాసన తినాలనే ఆసక్తిని కలిగిస్తుంది. అందుకే వాటిపై మిరియాల పొడి, మసాలాలు, కొత్తిమీర వంటివి చల్లండి. ఇవన్నీ వారి దృష్టిని ఆకర్షించేందుకు సహాయపడతాయి. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఇసుక ధర టన్నుకు 100 రూపాయల పెంపు, 375 రూపాయల నుంచి 475కు పెంచే ప్రతిపాదన. JEE అడ్వాన్స్డ్కి 1,60,864 మంది నమోదు. B.Arc, B.Planning ఫలితాల్లో మెరిసిన ఏపీ విద్యార్థులు. ఏడాదిలోగా మంగళగిరి ఎయిమ్స్ పూర్తి, లోక్సభలో కేంద్ర మంత్రి చౌబే వెల్లడి. రేపటి నుంచి సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు, మొత్తం 10.56 లక్షల మందికి 7 రోజుల పాటు పరీక్షలు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల పర్యవేక్షణకు 15 మందితో కమిటీ. వైట్ కాలర్ ఉద్యోగాలు హుష్, కోవిడ్ దెబ్బకు 66.60 లక్షల ఉద్యోగాల్లో కోత. ఏపీ అవసరాలు తీరాకే మిగుల జలాల్ని తరలించండి, గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై కేంద్రానికి తేల్చి చెప్పిన ఏపీ సర్కార్. 2 నెలల్లో ఎగువ రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేయండి, పోలవరం కేసుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు. 90 నిమిషాల్లోనే ఖచ్చితమైన కోవిడ్ పరీక్ష, COVID-19ను వేగంగా గుర్తించేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తలు కొత్త పరీక్షా సాధనాన్ని తయారు చేశారు. పక్షవాత స్కాన్లతో వైరస్ను గుర్తించవచ్చు, బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధన. పేటీఎంకు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుంచి యాప్ తొలగింపు, నిబంధనలకు విరుద్ధమైన క్యాష్ బ్యాక్ కారణం. ఫీచర్ తొలగించిన పేటీఎం యాప్ మళ్లీ పునరుద్ధరణ. యాపిల్ ఆన్లైన్ స్టోర్ వచ్చేస్తోంది, భారత్లో సెప్టెంబర్ 23న ప్రారంభం. నేటి నుంచే IPL 13, ఎడారిలో ధనార్దన్, తొలి పోరులో చెన్నై వర్సెస్ ముంబై. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి.